అవి ఫైనల్ ఇయర్ లాస్ట్ క్లాస్లో ఎర్రర్స్ గురించి చెప్పుకున్నాం ఎర్రర్స్ టూ టైప్స్ డిటర్మినేషన్ ఎర్ర ఇన్ డిటర్మినేషన్ ఎర్రర్ డిటర్మినేషన్ ఎర్రర్ అంటే ఏంటి డిటర్మినేషన్ ఎర్రర్ అంటే పర్సన్ వల్ల వచ్చే ఎర్రర్స్ని డిటర్మినేషన్ ఎర్రర్స్ అంటాం మనం డిటర్మైన్ చేయగల ఎర్రర్స్ని డెటర్మినేషన్ ఎర్రర్ అంటాం క్లాసిఫికేషన్ ఆఫ్ డిటర్మినేషన్ ఎర్రర్ త్రీ టైప్స్ ఆపరేషనల్ అండ్ పర్సనల్ ఎర్రర్స్ ఇన్స్ట్రుమెంట్ అండ్ రియేజెంట్ ఎర్రర్స్ ఎర్రర్స్ ఆఫ్ మెథడ్ ఫస్ట్ ఇది ఆపరేషనల్ అండ్ పర్సనల్ ఎర్రర్స్ ఇవి పర్సన్స్ వల్ల వచ్చే ఎర్రర్స్ అంటే ఏదైనా ఒక ప్రాక్టికల్ చేస్తున్నప్పుడు ఒక పర్సన్ వల్ల ఎర్రర్స్ వచ్చింది అనుకోండి వాటిని పర్సనల్ ఎర్రర్స్ అంటాం దీస్ ఆర్ డ్యూ టు ఫ్యాక్టర్స్ ఫర్ విచ్ యాన్ ఇండివిజువల్ ఎనలిస్ట్ హిమ్సెల్ఫ్ ఈజ్ రెస్పాన్సిబుల్ అండ్ ఆర్ నాట్ కనెక్టెడ్ విత్ ద మెథడ్ ఆర్ ప్రొడ్యూసర్స్ అంటే ఇది పర్సనల్ ఎర్రర్ అనేది ఫిజికల్గా ఫిజికల్గా వచ్చే ఎర్రర్స్ని పర్సనల్ ఎర్రర్స్ అంటాం ఈ పర్సనల్ ఎర్రర్స్ అనేవి ఎందుకు వస్తాయి పర్సనల్ ఎర్ర అనేది ఎందుకు వస్తాయి అంటే మెకానికల్ లాస్ ఆఫ్ మెటీరియల్ ఇన్ వేరియస్ స్టెప్స్ ఆఫ్ అండ్ అనాలిసిస్ అంటే మెటీరియల్స్ అనేవి శాంపిల్స్ కానీ మెటీరియల్ కానీ లేదా కాంపౌండ్ కానీ లాస్ అవ్వడం వల్ల ఎర్రర్స్ వస్తాయి అంటే ఎలా వస్తాయంటే సొల్యూషన్ ప్రిపేర్ చేస్తాం ఆ సొల్యూషన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు బంపింగ్ రావచ్చు లేదా కొద్దిగా సొల్యూషన్ మిస్ అవ్వచ్చు ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఓకే నెక్స్ట్ అండర్ వాషింగ్ ఆర్ ఓవర్ వాషింగ్ ఆఫ్ స్టేట్ అండర్ వాషింగ్ ఆర్ ఓవర్ వాషింగ్ ఆఫ్ హిస్టేట్ అంటే అసలు వాష్ చేయకపోయినా లేదా తక్కువగా వాష్ చేసినా ఎక్కువగా వాష్ చేసిన ఎర్రర్స్ అనేవి వస్తాయి ఇప్పుడు పెస్పేట్ని వాష్ చేస్తాం వాష్ చేసి డ్రై చేస్తాం అవి క్రిస్టల్స్ కింద ఫామ్ అవుతాయి అలాగా ఎక్కువగా వాష్ చేస్తారనుకోండి పెస్పేట్ అనేది లాస్ అయిపోతావు అసలు వాష్ చేయలేదు అనుకోండి అందులో ఇంప్యూరిటీస్ అనేవి రిమూవ్ అవవు ఓకే ఇగ్నీషియం పెస్పేట్ అట్ ఇన్కరెక్ట్ టెంపరేచర్ పెస్పేట్ అనేది ఫామ్ అవుద్ది దాన్ని డ్రై చేస్తున్నప్పుడు సెటెన్ టెంపరేచర్ ఇవ్వకపోకుండా ఎక్కువ టెంపరేచర్ ఇచ్చినా పెస్ట్రేట్ అనేది లాస్ అవుతాం ఎర్ర వస్తుంది ఇన్సఫిషియంట్ కూలింగ్ ఆఫ్ క్రిష్బుల్ బిఫోర్ వేయింగ్ వేయింగ్ చేస్తున్నప్పుడు మనం ఎందులో వేయింగ్ చేస్తాం క్రిసుబుల్లో వేట్ చేసి వేయించేసి దాన్ని మరలా శాంపుల్ యాడ్ చేసి మళ్ళీ దాన్ని వేయించేసి ఆ శాంపుల్ని వాల్యూమెటిక్ మెడికల్ ప్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసి మళ్ళా వేయింగ్ చేస్తాం అంటే ఎంతో కొంత శాంపుల్ క్రిసుబుల్లో ఉండిపోద్ది అందువల్ల ఎర్ర రావచ్చు ఇవన్నీ కూడా పర్సనల్ ఎర్రర్స్ ఆర్ ఆపరేషనల్ ఎర్రర్స్ నెక్స్ట్ ఎర్రర్స్ ఇన్ రీడింగ్ ఏ బ్యూరేట్ బ్యూరేట్లో సొల్యూషన్ యాడ్ చేసి టైట్రేషన్ చేస్తాను టైట్రేషన్ కంప్లీట్ అయ్యాక బ్యూరేట్ రీడింగ్ చూడాలి బ్యూరేట్ రీడింగ్ సరిగ్గా చూడకపోయినా ఎర్ర వస్తుంది అంటే అది మనం బ్యూరేట్ రీడింగ్ ఎవరు చూడాలి మనమే చూడాలి అంటే సెట్ ఒక పర్సన్ వల్ల ఎర్ర వస్తుంది ఓకే నెక్స్ట్ హైడ్రోస్కోపిక్ మెటీరియల్స్ టు అబ్జార్బ్ మాయిచ్ బిఫోర్ ఆర్ జ్యూరింగ్ వెయింగ్ మెటీరియల్ మెటీరియల్లో ఉంటుంది కదా మెటీరియల్ అంటే ఏంటి శాంపుల్ ఆ శాంపుల్కి మాయిచ్ అబ్జర్వ్ చేసుకుందనుకోండి అబ్జర్వ్ ఏమో వేయింగ్ ఎక్కువగా ఉంటుంది అది డ్రై అయిన తర్వాత వేయింగ్ ఒకలాగా ఉంటుంది వాటి మధ్య డిఫరెన్స్ వల్ల ఎర్ర వస్తుంది

సెకండ్ డ్రాప్ దగ్గర కలర్ చేంజ్ అవుద్ది ఆ కలర్ చేంజ్ అవ్వడం మనం గమనించాలి దాన్ని కలర్ బ్లైండ్నెస్ అంటాం ఆ ఎర్రర్ని ఇవి ఆపరేషనల్ అండ్ పర్సనల్ ఎర్రర్స్ నెక్స్ట్ సెకండ్ది ఇన్స్ట్రుమెంటల్ అండ్ రియేజెంట్ ఎర్రర్స్ అంటే ఇన్స్ట్రుమెంట్స్ వల్ల కూడా ఎర్రర్ వస్తాయి రియేజెంట్స్ కూడా ఎర్ర వస్తాయి అంటే ఇన్స్ట్రుమెంట్ వల్ల ఎందుకు ఎర్ర ఎలా వస్తుందంటే మనకి సింపుల్ బ్యాలెన్స్ ఉంది ఆ సింపుల్ బ్యాలెన్స్ మనకు చూడడం రావాలి లేకపోతే ఎర్ర వస్తుంది అది సరిగ్గా పనిచేస్తుందో లేదో తెలుసుకోవాలి లేకపోతే ఎర్ర వస్తుంది అంటే ఇన్స్ట్రుమెంట్ వల్ల ఎర్ర వస్తుంది రియేజెంట్ ఎర్రర్స్ అండ్ రియేజెంట్ ఎర్రర్స్ రియేజెంటులో ఇంప్యూరిటీస్ ఉన్నాయి అనుకోండి ఎర్రర్స్ అనేవి వస్తాయి నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ ఎర్రర్స్ అంటే వెయింగ్ సరిగ్గా చేయలేదనుకోండి ఎర్ర వస్తుంది అదే వేర్ సరిగ్గా లేదనుకోండి ఇన్స్ట్రుమెంట్ ఎర్రర్ వస్తుంది గ్లాస్ వేర్ అంటే బ్యూరెట్ బ్యూరెట్ బ్యూరేట్ కింద ఉంటుంది కదా ఓపెన్ క్లోజ్ అది సరిగ్గా లేదనుకోండి ఎర్ర వస్తుంది అంటే గ్లాస్ వేర్లో ఏమైనా తేడా ఉన్నా ఎర్ర వస్తుంది రీజెంట్లో తేడా ఉన్నా ఎర్ర వస్తుంది ఎర్రర్స్ ఆఫ్ మెథడ్స్ ఎర్రర్స్ ఆఫ్ మెథడ్స్ శాంపుల్ని ఇన్కరెక్ట్గా తీసుకున్నప్పుడు శాంపుల్ని ఎర్రస్ ఆఫ్ మెథడ్స్ ఎర్రర్స్ ఆఫ్ మెథడ్స్ శాంపుల్ని కరెక్ట్గా తీసుకోలేకపోయినా ఒకవేళ ఇన్కరెక్ట్గా తీసుకుంటే ఇన్కంప్లీట్ రియాక్షన్ ఒక రియాక్షను ఒక రియాక్షన్ ఫామ్ అవుతుంది ఒక రియాక్షన్ జరుగుతుంది ఆ రియాక్షన్ వచ్చిన ప్రోడక్ట్ ఆ రియాక్షన్ వచ్చిన ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్లో ఎర్ర ఉందనేది ఎలా తెలుస్తుంది అంటే ఆ రియాక్షన్ సైడ్ రియాక్షన్ ఫామ్ అయినాయి అనుకోండి ఆ ప్రోడక్ట్లో ఎర్ర ఉంటుంది ఓకే నెక్స్ట్ గ్రామెట్రిక్ అనాలిసిస్ చెప్పుకున్నాం మనం పెసిపిటేషన్ పెసిపిటేట్ గురించి కో పెటేషన్ ఫామ్ అవుతుంది పోస్ట్ పెస్పిటేషన్ ఫామ్ అవుతుంది పోస్ట్ పెస్పేషన్ కోప్ ఎక్స్పిరేషన్ అంటేంటి కోప్ ఎస్పరేషన్ అంటే మనకు కావాల్సిన ప్రోడక్ట్తో పాటుగా ఏదైనా ఇంకా అనదర్ ప్రోడక్ట్ ఫామ్ అయింది అనుకోండి మనకి పెస్పేట్ కావాలి ఆ పెస్పిటేట్తో పాటు ఇంప్యూరిటీస్ ఉన్న పెస్ఫేట్ ఫామ్ అయింది అనుకోండి దాని కోపెస్పేషన్ అంటాం పోస్ట్ పెస్పిటేషన్ అంటే ఏంటి మనకి పెసిపిటేట్ ఫామ్ అవ్వాలి పెసిపిటేట్ ఫామ్ అయిన తర్వాత ఇంకొక ఇంప్యూరిటస్ ఉన్న పెస్ఫేట్ ఫామ్ అనుకోండి నెక్స్ట్ దాన్ని పోస్ట్ పెసిఫిటేషన్ అంటాం డీకంపోజిషన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక రియేజెంట్ చేంజ్ అయిపోవడం ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియేజెంట్ ఏదైనా ఒక రియేజెంట్ ఉంది లేదా ఒక సాల్ట్ ఉంది ఎక్స్పైరీ డేట్ తర్వాత అది డీకంపోజిషన్ అయిపోద్ది లేదా రియాక్ట్ అవుతున్నప్పుడు కూడా ఒక రియాజెంట్ వేరొక రియాజెంట్తో రియాక్ట్ అవుతున్నప్పుడు కూడా డీకంపోజిషన్ వస్తుంది అండ్ అలా డీకంపోజిషన్ రావడం వల్ల ఎర్రర్స్ వస్తాయి ఓకే వాల్టైలైజేషన్ అంటే త్వరగా ఎవాపరేట్ అయిపోవడం దానివల్ల కూడా ఎర్రర్స్ వస్తాయి ఓకే నెక్స్ట్ ఇన్కంప్లీట్ రియాక్షన్స్ రియాక్షను సగంలోనే ఆగిపోవడం లేదా సైడ్ రియాక్షన్స్ ఫామ్ అవ్వడం దానివల్ల కూడా ఎర్రర్స్ వస్తాయి ఇవి ఎర్రర్స్ ఆఫ్ మెథడ్స్ నెక్స్ట్ డిటర్మినేషన్ ఎర్రర్స్ చెప్పుకున్నాం డిటర్మినేషన్ ఎర్రర్స్లో మరలా టూ టైప్స్ ఉన్నాయి కానిస్టెంట్ ఎర్రర్ ప్రొపోషనల్టీఏ కానిస్టెంట్ ఎర్రర్ ఫస్ట్ది కాన్స్టెంట్ ఎర్రర్ కానిస్టెంట్ అనేది శాంపుల్ యొక్క క్వాంటిటీ మీద డిపెండ్ అవ్వదు కానిస్టెంట్ ఎర్రర్ అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్తామంటే ఏదైనా ఒక శాంపుల్ ఉంది ఆ శాంపుల్ యొక్క వెయిట్ వే చేస్తే ఒక కేజీ ఉంది అది ట్రూ ట్రూవాల్యూ కానీ మామూలుగా మనం వే చేయకుండా వన్ పాయింట్ ఫైవ్ కేజీ అని చెప్పాం అదే అనదర్ శాంపుల్ తీసుకుని దానికి వెయిట్ టూ కేజీస్ ఉంది దాన్ని వే చేయకుండా టూ పాయింట్ ఫైవ్ అని చెప్పాం ఫస్ట్దేమో వన్ కేజీ వన్ పాయింట్ ఫైవ్ అని చెప్పాం సెకండ్ది టూ కేజీస్ అనేది టూ పాయింట్ ఫైవ్ చూ చెప్పం అంటే అక్కడ ఎర్ర ఎంత ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఫస్ట్ శాంపుల్కి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఎర్ర సెకండ్ శాంపుల్ కూడా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఎర్ర అనేది కానిస్టెంట్ అక్కడ ఎర్ర అనేది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్సే కానీ క్వాంటిటీ అనేది తేడా ఉంది ఫస్ట్ శాంపులేమో వన్ కేజీ ఉంది సెకండ్ శాంపులేమో టూ కేజీస్ ఉంది అంటే అక్కడ ఎర్ర మాత్రం దానికి దీనికి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్సే అది కాన్స్టెంట్ అందువల్ల కాన్స్టెంట్ ఎర్ర అంటుంది కానీ క్వాంటిటీ మీద డిపెండ్ అవ్వలేదు అది ఫస్ట్ శాంపుల్ ఏమో వన్ కేజీ ఉంది సెకండ్ శాంపులేమో టూ కేజీస్ ఉంది ఓకే నెక్స్ట్ ప్రొపోషనల్ ఎర్ర అనేది క్వాంటిటీ మీద డిపెండ్ అవుద్ది ప్రొపోషనల్ ఎర్ర అనేది క్వాంటిటీ మీద డిపెండ్ అవుద్ది ఎలాగంటే ఒక అయోడిన్ ఒక అయోడిన్ గ్యాస్ లిబరేట్ అయింది అది లిబరేట్ అవుతున్నప్పుడు ఫస్ట్ రియాక్టెంట్ కన్నా ప్రోడక్ట్లోకి ఎక్కువ లిబరేట్ అయింది అనుకోండి దాన్ని ప్రపోర్షనల్ అంటాం ఎర్రర్ అంటే క్వాంటిటీ మీద డిపెండ్ అవుద్ది ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియాక్షన్ జరుగుతుంది రియాక్టెండ్ గివ్స్ రేస్ టు ప్రొడక్ట్ ఓకే రియాక్టెండ్ గివ్స్ రేస్ టు ప్రొడక్ట్ ఆ రియాక్టెన్స్ రియాక్ట్ అవడం వల్ల డీకంపోజెస్ అయ్యి ఇంకొక ప్రోడక్ట్ ఫామ్ అయింది ఇక్కడ రియాక్ట్ అండ్ రియాక్ట్ అవుతున్నప్పుడు డీకంపోజిషన్ అయ్యి ప్రోడక్ట్ ఫామ్ అయింది శాంపుల్ తక్కువ తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ శాంపులు ఒక టెన్ గ్రామ్స్ తీసుకున్నాం అది డీకంపోజిషన్ ట్వంటీ గ్రామ్స్ వచ్చింది అంత అవుతుంది అది ఎర్రరే ప్రోడక్ట్ రావాల్సింది డీకంపోజిషన్ అయింది దాన్ని ఎర్రరే అంటాం ప్రొపోషనల్ ఎర్ర అంటాం దాన్ని క్వాంటిటీ మీద డిపెండ్ అవుతుంది టెన్ గ్రామ్స్ శాంపుల్ తీసుకుని డీకంపోజిషన్ అయితే ట్వంటీ గ్రామ్స్ వచ్చింది అదే ట్వంటీ గ్రామ్స్ శాంపుల్ తీసుకుని డీకంపోజిషన్ అయితే ఫార్టీ గ్రామ్స్ వస్తుంది అంటే ఇది ఎలా ఉంది క్వాంటిటీ మీద డిపెండ్ అవుతుంది అంత అవుతుందా దానికి డబుల్ వస్తుంది టెన్కి ట్వంటీ వస్తుంది ట్వంటీ ఫార్టీ వస్తుంది ఫిఫ్టీన్ థర్టీ వస్తుంది అందువల్ల క్వాంటిటీ శాంపుల్ క్వాంటిటీ మీద డిపెండ్ అవుతుంది దీన్ని ప్రపోర్షనల్ ఎర్రర్ అంటాం ఓకే ఇవి డెటర్మినేషన్ ఎర్రర్ ఇండిటర్మినేషన్ ఎర్ర ఉంది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం ఎర్రర్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ టూ టైప్స్ డిటర్మినేషన్ ఎర్రర్ ఇన్డెటర్మినేషన్ ఎర్రర్ డిటర్మినేషన్ ఎర్రర్ త్రీ టైప్స్ ఆపరేషనల్ అండ్ ఫర్షనల్ ఎర్రస్ ఇన్స్ట్రుమెంటల్ అండ్ రియేజెండ్ ఎర్రర్స్ ఎర్రర్స్ ఆఫ్ మెథడ్స్